దురాత్మలకు చోటు ఇవ్వకండి. దేవుడేమో ఎండిన చెట్టును వికసింపచేయగలడు, సైతానేమో పచ్చగున్న జీవితాలను కూడా నాశనం చేయగలడు. సైతానికి చోటు ఇవ్వకూడదు, నాశనం చేస్తాడు. అయితే దేవుడి ఆత్మ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే అది ఎంత భయంకరంగా ఉంటుందో. ఇదంతా సౌలు అనుభవించాడు. సౌలు అనుభవించిన దాన్ని చూశాడు. యెహోవా ఆత్మ సౌలు విడిచిపెట్టి వెళ్ళిపోయి మళ్ళీ దేవుని దగ్గర నుంచి ఒక దురాత్మ వచ్చి అతన్ని పీడిస్తుంటే అతనికి అశాంతి గురై అయోమయం గందరగోళం, ఏంటో కారణం లేని చిరాకు, కారణం లేని ఏడుపు, ఏంటో కోపం. ఎవరి మీద కోపం? ఎంతమందిని కొడితే పోతా కోపం, ఎంతమందిని బూతులు తిడితే పోతా ఆ కోపం, చిరాకు. ఒక్కోసారి కొంతమందికి ఏమవుతుందంటే ఎవరినో కొట్టలేక, ఎవరిని తిట్టలేక ఉరేసుకుని చచ్చిపోతారు. వాళ్ళ మీద వాళ్ళకి కోపం, ఒక అసహ్యం గురిసొచ్చి నాలుగులో బ్రతికేదా. ఎందుకు ఆ చికాకు కారణం ఏంటో తెలుసా? మీరు దేవుని ఆత్మ లేడు కనుక మీకు ఆ చిరాకు, మీకు ఆ బాధ, ఆ కోపం, ఆ ద్వేషం. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ముందు మనకి నెమ్మది ఉంటుంది, మనకి ప్రశాంతత ఉంటుంది. అవే కష్టాలు ఉండొచ్చు, కానీ వీటన్నిటి మధ్యలో ఒక నిశ్చింత ప్రశాంతత. అది డబ్బు ఇవ్వలేదు, మనుషులు ఇవ్వలేదు, వస్తువులు ఇవ్వలేవు, బట్టలు ఇవ్వలేవు, భోజనం ఇవ్వలేదు. దేవుడు మనలో వచ్చి ఉన్నప్పుడు కలిగే ఒక దివ్య ఆదరణ, గొప్ప అనుభూతి అది. అది మీరందరూ అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. ఆమె అండి, అడగండి. అందుకే దేవుణ్ణి అడగండి, దేవా నాలో వచ్చి నువ్వు ఉండు నాయన. యేసయ్య అన్నాడండి తన నోటితో పలికిన మాటలు, యేసుప్రభు మీ పరలోకపు తండ్రిని అడిగితే మీకు నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను ఇచ్చును కదా. పనికిరానైతే యేసయ్య చెప్పేవాడా? అడగండి అడగండి అన్ని సాధారణంగా అడగకపోవడం బుద్ధిహీనత కాదా? దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం కూడా దైవంలా మారిపోతాం, మనం కూడా దేవునిలా మారుతాం ఖచ్చితంగా. చాలా మంది చూడండి చర్చికి వెళ్తారు, బైబిల్ కొంటారు, సంవత్సరాల తరబడి వాక్యం వింటారు, కొంతమంది వాక్యం చెప్తారు కూడా, కానీ దేవుని లాగా మాత్రం వాళ్ళు ఉండరు. దేవుడు పరిశుద్ధుడు కదా, వీళ్ళు మాత్రం ఘోరాతి ఘోరమైన పాపాలు చేస్తుంటారు. దేవుడికి ఏమో తగ్గింపు కదండి, గొప్ప దేవుడే ఉండి తగ్గి వచ్చాడు ఈ భూమి మీదకి. కానీ ఈ దేవుడి పేరు చెప్పుకొని బతికే డూప్లికేట్ బ్రతుకు భక్తుడికేమో గర్వం, మహాగర్వం, అహంకారం, అణచలేనంత అహంకారం, అదుపు చేసుకోలేనంత, నియంత్రించుకోలేనంత గర్వం. కళ్ళు మూసుకుంటే మాటలు, మా నోరు మూసుకుంటే కళ్ళలు, మొత్తానికి ఇది దేవుని ఆత్మ లక్షణాలు అయితే కాదు. ఏం చేస్తే పోతుంది గర్వం అని నేను ఇదివరకు వేల ప్రసంగాలు చేసి గంటల కొద్దీ మాట్లాడక కూడా గర్విష్ణుడు గర్వంగా ఉంటున్నారు, పాపిష్ఠుడు పాపంగా ఉంటున్నారు. ఏంటి సంగతి అని అంటే నాకు అర్థమైంది, ఆఖరి దేవుడు నాతో మాట్లాడి ఒరే నాయన నువ్వు బయట నుంచి నువ్వు బయట ఏదో నువ్వు చేస్తున్నావు, కానీ వాళ్ళు దేవుని ఆత్మతో నింపబడితే మార్పు అనేది లోపల నుండి బయటికి రావాలి కదా. బయట నుంచి నేను చెప్తున్నాను, మీరు కూడా పరిశుద్ధ ఆత్మతో ఎంత నింపబడితే మీకోసం మీరు ఎన్నడూ కలగలరు. ఇంత మంచిగా నేను మారతానా, ఇంత దీవించబడతానా, అప్ప నాకు ఇంత సీన్ ఉందా, మీరే ఆశ్చర్యపడతారు. యోసేపు గురించి చదివే, మోషే గురించి చదివే కదా, మీరు ఒక మోషేలా మారిపోతారు. హల్లెలూయా. దీనికి మనం చేయాల్సిందల్లా ఒకటి, మోకరించి ప్రార్థించాలి, తరుకులాడాలి, దాహం కొనాలి, ఆకలి కొనాలి. దేవా నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపు నాయన అని దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థించాలి.